అక్రమంగా తరలిస్తున్న 13 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అబ్కారీ శాఖ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరానికి చెందిన షేక్ ఇంతియాజ్ అక్రమంగా 13 మద్యం బాటిళ్లను ఓ ఆటోలో తరలిస్తున్నారు. అనుమానం వచ్చి అబ్కారీ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఎస్ఐ శ్రీధర్ పరిశీలన చేయగా వారికి దారు హౌస్ అనే బ్రాండ్ కలిగిన మద్యం బాటిళ్లు వారికి లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ నిందితుడిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారికి మద్యం సీసాలు లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. సదరు వ్యక్తి నెల్లూరు నగరానికి చెందిన వాసిగా ఆయన గుర్తించామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. మెహబూబా బాషాను కోర్టుకు హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. అంతేకాక డబ్బులు లేవని పలువురు శానిటైజర్, నాటుసారా వంటివి తాగుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఎవరూ అటువంటివి తాగకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. అలా ఎవరైనా తాగుతూ కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంక్ ఆపోజిట్ సైడ్ రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక ఆటో నిలపబడింది. అందులో ఒక వ్యక్తి ఒక తెల్లని సంచితోటి పెట్టుకొని ఉన్నాడు. మమ్మల్ని చూసి కంగారు పడి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. సిబ్బంది సహాయంతో అతన్ని నిలుపుదల చేసి అతన్ని అదుపులోని తీసుకొని ప్రశ్నించగా అతని దగ్గర 2 రకాల బ్రాండ్లు, 13 బాటిళ్లు ఆటోలో తరలిస్తున్నారు. సో అతని పేరు వివరాల గురించి మేము ఆరా తీయగా అతను నెల్లూరు కోటమిట్ట నివాసి అని తెలిసింది. అతని పేరు షేక్ ఇంతియాజ్, తండ్రి పేరు మహబూబ్ బాషా అని, కోటమిట్ట నివాసి, నెల్లూరు కార్పొరేషన్ అని తేలింది. అతను ఇక్కడ బుచ్చిలోని అక్కడక్కడ కొన్ని షాపుల్లో 2 లేక 3 బాటిల్స్ లెక్కన కొనుక్కొని నెల్లూరులో అధిక ధరలకు అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నట్టు ప్రాథమికంగా మా దర్యాప్తులో తేలింది. దానికోసం అతను అదుపులో తీసుకొని ఆటోను సీజ్ చేసి స్టేషన్కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నాము. ఇటువంటి అనధికార మద్యం తరలింపులో ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే బుచ్చిరెడ్డిపాలెం ఎక్స్సిఐ గారికి 9440902527కి తెలియజేయడం కోరుతున్నాము. అలాగే నాటుసారా కానీ ఇతర మాదక ద్రవ్యాలు సేవనం కానీ అమ్మడం కానీ జరిగితే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ మా శాఖ నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బుచ్చిరెడ్డిపాలెం వారి విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో మద్యం, ప్రభుత్వ మద్యం దొరక్క శానిటైజర్లు లేదు ఇటువంటి ఇంకా ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, నాటుసారా కూడా సేవిస్తున్నారని తెలిసింది. అది ప్రజలకు చాలా ప్రాణాంతకం. పక్క జిల్లాల్లో కానీ ఎంతో మంది చనిపోయారు. దానివల్ల దయచేసి అటువంటి ప్రజలు ఎవరు శానిటైజర్లు కానీ అవి సేవించొద్దని మా మనవి చేస్తున్నాము. అటువంటి సేవను ఎవరన్నా చేస్తున్నా లేదు అనధికారికంగా ఎక్కడంటే అక్కడ ఈ శానిటైజర్లు కానీ సారాయి కానీ అమ్ముతున్నా కూడా దయచేసి మా శాఖకు తెలియజేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాం వారి మీద. ఈ విషయంలో ప్రజలు మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.